నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను ప్రభుత్వం తక్షణమే అప్పగించాలి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ డిమాండ్. గౌడ సంఘీయులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, మంత్రివర్గంలో స్థానం కల్పించాలని జయగౌడ నేతల డిమాండ్. ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థల సముదాయాల్లో మౌలిక వసతులు కల్పించాలని జగ్గడిగుంట గ్రామ ప్రజానీకం విజ్ఞప్తి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రాష్ట్రంలో పూర్తయిన బహుళ అంతస్తుల భవనాలను లబ్ధిదారులకు అప్పగించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాటిపండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అభిమానంతో 9.5 లక్షల ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద రాష్ట్రానికి మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. అయితే నాటి చంద్రబాబు ప్రభుత్వం కేవలం 3.5 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించి లబ్ధిదారులకు అప్పగించడంలో తాత్సారం చేసినట్లు ఆరోపించారు. కాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడంలో అలసత్వం వహించడాన్ని తప్పుబట్టారు. ఈ చర్యలను నిరసిస్తూ ఈ నెల 22వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో మంచాల రత్నరాజు, కె యోగానంద్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏవైతే ఇళ్లు పూర్తయి పేద ప్రజలు గృహప్రవేశం చేయాలో వాటిని కేటాయించకుండా ఈయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అది కూలుస్తాను, ఇది మారుస్తాను, ఇది ఇంకో రకంగా చేస్తాము అంటా ఉన్నారు తప్పితే, మళ్ళీ ఈ రోజున కొత్తగా నేను కేవలం 48 సెంట్లతో ప్రజలందరికీ భూమి ఇస్తానని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు? అవతల 3 లక్షల ఇళ్ళు కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుబాటులో ఉంటే వాటిని మళ్ళీ క్యాన్సిలేషన్ చేస్తూ ఉంటున్నారు. ఆ డబ్బులు ఇచ్చిన ప్రజలు ఆ డబ్బులు పరిస్థితి ఏంటో తెలియట్లేదు. ఆ రోజు నుంచి వాటికి వడ్డీలు కడతా ఉన్నారు. ఇలా ప్రజలందరినీ గందరగోళ పరిస్థితుల్లోకి నడతా ఉన్నారు తప్పితే, ఈయన ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చాడో, ఈయన్ని ఏదైతే నమ్మి ప్రజలు ఓట్లేసి 151 సీట్ల మెజారిటీతో ఈయన్ని గెలిపించారో, ఆ దిశగా ప్రజలకు న్యాయం చేసే దిశగా ఒక్క అడుగు కూడా వేయకపోగా అందరినీ గందరగోళ పరిస్థితుల్లో నడతా ఉన్నారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. రేపు 22వ తారీఖు ఈ విషయం మీద భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ధర్నా చేపడతా ఉంది. నియోజకవర్గ ప్రజానీకమందరూ వారి వారి ఇళ్లలో హనుమాన్ చాలీస పారాయణ పఠనం చేయాలని వైకుంఠపురం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉప్పల వరదరాజులు పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని ది తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21వ తేదీ శ్రావణ మాసం మొదటి మంగళవారం సందర్భంగా ప్రతి ఇంటిలోనూ మంగళకరంగా హనుమాన్ చాలీస పారాయణం చేపట్టాలని పిలుపునిచ్చారు. తద్వారా దేవదేవుడు శ్రీ హనుమాన్ కరుణాకృపా కటాక్షాలు మనందరిపై ఉంటాయని, సమాజంలో శాంతి వర్ధిల్లుతుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కరోనా బారి నుండి త్వరగా కోలుకుని ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు. సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మరి ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా కోరుకునేది ఆ భగవంతుడి ఆశీస్సులు. మరి రేపు అనగా మంగళవారం 21వ తారీఖు శ్రావణ మాసం మొదటి మంగళవారం ప్రారంభం. రేపటి రోజున ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణని ప్రతి ఇంట్లో కూడా 11 సార్లు పారాయణ చేయండి. లోక కళ్యాణార్థం మనం, మన కుటుంబం, అలాగే మరి మన తెనాలి గౌరవనీయ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి అన్న శివకుమార్ గారికి కూడా ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆయన కోరుకోవాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో 100% 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఆ దేవదేవుడు ఆంజనేయ స్వామి ఆశీస్సులు. మరి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి ప్రజలే జయంగా పనిచేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు, అయ్యో వాళ్ళకి ఆ పని చేయాలి, రేపు 8వ తారీఖులా ఫ్లాట్లు ఇవ్వాలని చెప్పి అటువంటి ఆదుర్దతో ఆయన చేసిన పని పబ్లిక్, ఆయనకి కొంచెం కూడా దూరం పాటించకుండా
ఆయన కూడా వచ్చేట చేసినటువంటి పరిస్థితి. ఆయనకి వచ్చిందంటే మన తెనాలికి అందరికి వచ్చినట్టే. మరి ఆయనకి వచ్చిందంటే మన మన అజాగ్రత్త మూలకంగానే వచ్చిందని నా ఉద్దేశం. ఆయన ప్రయత్నం చేశాడు, మానవ ప్రయత్నం చేశాడు, అవల ఆయన దైవప్రయోగం చేశారు. భగవంతుని వేడుకోవటం తప్ప దీనికి గత్యంతరం లేదు అనేటువంటి నినాదంతో ఆయన భగవంతుని వేడుకునేటువంటి విధానంతో చేశారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మనకు చెప్పినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ ప్రజలు సహకరిస్తారని చెప్పి శాసనసభ్యులు అన్నాపతుని శివకుమార్ కరోనా వైరస్ నుండి త్వరగా కోలుకొని తిరిగి ప్రజల్లోకి రావాలని ఆకాంక్షిస్తూ వైసీపీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో జామియా మసీదు నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నందులపేటలోని జామియా మసీదులో ముస్లిం మైనారిటీ నేతలు ఎమ్మెల్యే శివకుమార్ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ దువా చేపట్టారు. అనంతరం వైసీపీ నేత షేక్ దుబాయ్ బాబు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే శివకుమార్ కరోనా బారిన పడడం బాధాకరమన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఇందుకోసం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈద్గా ప్రెసిడెంట్ సయ్యద్ గౌస్, షేక్ అలీ, హఫీజ్, షేక్ కరీముల్లా, సలీం, పీర్ అహ్మద్, సుబానీ, ఇస్మాయిల్, నాగూర్ బాబు, షేక్ అన్సారీ, మహమ్మద్ సాదిక్, సయ్యద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు అన్నాభతం శివకుమార్ గారికి కరోనా పాజిటివ్ రావటం వలన జామియా మస్జిద్లో మత పెద్దలు, అదేవిధంగా పార్టీ మైనార్టీ నాయకులందరూ వారు తొందరగా కోలుకొని మా మధ్యలోకి మళ్ళా వచ్చి ప్రజాసేవ చేయాలని, తెనాలి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే కరోనా వ్యాధితో బాధపడుతున్నారో వారి అందరి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసి, ముఖ్యంగా తెనాలి పట్టణంలో అన్నాభతం శివకుమార్ గారు లాక్డౌన్ కాడ నుండి ప్రజల కోసం ఎంతో జనాల్లో తిరుగుతూ ఈ కరోనాకు కూడా భయం పడకుండా ప్రజల్లోకి వస్తే వారికి కూడా ఈ కరోనా రావడం మాకు ఎంతో బాధ కలిగించింది, వారి తొందరగా కోలుకొని ప్రజల్లోకి వచ్చి మా మధ్యలో త్వరగా రావాలని అల్లాని దువా చేస్తాం. జామియా మస్జిద్లో మా ముస్లిం మత పెద్దలందరూ కలిసి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ, అలాగే అన్నాభతిని శివకుమార్ గారికి శాంతి చేయాలని, అలాగే ఈ కరోనా మహమ్మారిని కూడా అన్నాభతిని శివకుమార్ గారు లెక్క చేయకుండా ఎప్పటికెప్పుడు జనంలో తిరుగుతూ మా మైనార్టీల్ని నేనున్నానని చెప్పి అండగా నిలబడి ఈరోజు ఆయనకి కరోనా వచ్చింది అది ఏం కాదు, ఎందుకంటే మా అల్లా ఆశీస్సులు ఎప్పుడూ శివకుమార్ గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీలు వాళ్ళకు వచ్చిందో వాళ్ళకు కూడా త్వరగా కోలుకోవాలని చెప్పి మా మత పెద్దలందరూ కలిసి మేము దువా చేశాం. తెనాలి శాసనసభ్యులు అన్నాభతుని శివకుమార్ కోవిడ్ బారి నుండి త్వరగా కోలుకొని ప్రజాజీవనంలోకి మరలా రావాలని వైసీపీ నేత సౌపాటి కిరణ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక మారిస్పేటలోని క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఫిలదెల్ఫియా చర్చిలో ఆయన ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఫాస్టర్ చిలువూరి నతానియలు, పినపాటి స్టీఫెన్ బాబు పాల్గొని ఎమ్మెల్యే అన్నాభతుని శివకుమార్ ఆరోగ్యం కుదుట పడాలని క్రీస్తును ప్రార్థించారు. కార్యక్రమంలో చిలువూరి ఎలీషా, పెనుపాటి గంగారావు, ఎం నాగేశ్వరరావు, ప్రభాకర్, నిరంజన్, నాని, రమేష్, ప్రతాప్, వంశీ, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రార్థనా తండ్రి ఎమ్మెల్యే గారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, రక్షణకరంగా, స్వస్థతకరంగా సహాయం చేయమని, మా మధ్యలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మీరేమో జరిపించి మాకు తెచ్చుకోమని మా ప్రభువైన క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. తెనాలి మారిసిపేట రెండు గేట్ల మధ్య ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరంలో మారిస్వాజ్ కృష్ణత్వ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అన్నాపతి శివకుమార్ గారికి త్వరగా కోరుకోవాలని ప్రత్యేక ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. దేశం మొత్తము, ప్రపంచం మొత్తం కూడా ఈరోజు కరోనా బారిన పడింది. మరి ఈరోజు ప్రజాసేవకులు, నిరంతరం ప్రజల పక్షాన ఉండే మరి అన్నాపతి శివకుమార్ గారు కూడా ఆ లక్షణాలు కనపడడం జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఈరోజు ఈ ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. అందరి దేవుళ్ళ ఆశీర్వాదం కూడా, మరి ముఖ్యంగా యేసుప్రభు ఆశీర్వాదం కూడా శివకుమార్ గారికి ఉండాలని, ఆయన త్వరగా కోరుకోవాలని మేమందరం కోరుకుంటూ. తెనాలి నియోజకవర్గంలో నానాటికి కరోనా విజృంభిస్తోంది. పెరుగుతున్న కేసులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు చేపట్టినా ఫలితం నిష్ఫలితంగా కనబడుతోంది.
కరోనా వైరస్ నియోజకవర్గంలో కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో పట్టణ పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలు బయటకు రావద్దని, అత్యవసరమై వచ్చినా మాస్కులు ధరించాలని, శానిటైజర్స్ వినియోగించాలని, సామాజిక దూరం పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కరోనా నిబంధనలను పెడచెవిన పెడుతున్న ప్రజానీకానికి వైరస్ ముప్పు తప్పడం లేదు. రోజురోజుకు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వైరస్ ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే వ్యాపార కార్యకలాపాలు, ప్రజలు బయటకు వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. అయినా నిబంధనలను పాటించకుండా కొందరు రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నారు. అటువంటి వారిని గుర్తించి పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. సమాజ హితం కోసం చేపట్టిన ప్రభుత్వ ఆంక్షలను విధిగా చిత్తశుద్ధితో పాటించాలని అధికారులు కోరుతున్నారు. కాగా సోమవారం తెనాలిలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో కోవిడ్ పరీక్షా కిట్స్ తక్కువగా ఉన్నందున కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టడం లేదని వినికిడి. ఇప్పుడు చిన్న విరామం.